ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు భీమిల్లో నిర్వహించే ఎన్నికల శంఖారావం సభకు జనాన్ని భారీగా తరలించాల్సిందేనని వైసీపీ అధిష్టానం తమ నేతలకు ఆదేశించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ అధ్యక్షులందరూ ప్రత్యేక దృష్టి సారించాలి అని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శివగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా గత నెలలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం లక్షలాదిగా పోటెత్తారు. విశాఖ నుంచి విజయనగరం శ్రీకాకుళం వెళ్లేందుకు కూడా వీలు లేకుండా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతం కావడం కోస్తా జిల్లాలో తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో అమితోత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో భీమిలిలో సీఎం రేపు పాల్గొనే సభకు జనం ఏమాత్రం తగ్గకూడదు అని తాడేపల్లి ప్యాలెస్ వైసీపీ నేతలకు తేల్చి చెప్పింది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని తన ఎమ్మెల్యేలందరికీ భారీ లక్ష్యాలే పెట్టింది. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 మందిని తీసుకురావాలని స్పష్టం చేసింది. అయితే కొందరు సిట్టింగ్లో 5,000 మందిని మించి తీసుకురాలేమో అని చేతులెత్తేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, భీమిలి విశాఖ జిల్లా భీమిలిలో రేపు సీఎం శంఖారావానికి భారీగా జనాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని ఉత్తరాంధ్ర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50,000 మందిని కనీసం తరలించాలని పేర్కొన్నారు. ఈ సభకు సిద్ధం అని పేరు పెట్టారు. అయితే టీడీపీ ఏదైతే యువగళం ముగింపు సమావేశాన్ని సభను ఏర్పాటు చేసిందో అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ పాల్గొన్న సభ భారీ సక్సెస్ అయింది. ఆ స్థాయి కంటే పెద్దగా ఉండాలి, ఏమాత్రం తగ్గడానికి వీల్లేదని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఇంతమందిని తరలించడం తమ వల్ల కాదు, నియోజకవర్గం నుంచి 5,000 మందికి మించి తాము తరలించలేమని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ పోలేపల్లిలో ఒక విలేజ్ ప్రాంతంలో పెట్టినటువంటి సభకే అన్ని 100,000 మంది జనం వస్తే, ఇక్కడ సిటీకి దగ్గరలో భీమిలి సమీపంలో పెడుతున్నాం కనుక దానికి 2 ఇంతలు రావాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఆ స్థాయిలో జన సమీకరణ చేసే పరిస్థితి లేదు, వచ్చిన వాళ్ళు కూడా సభలో ఉండడం లేదు, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్న పరిస్థితి. దీంతో ఆ స్థాయిలో జన సమీకరణం చేయలేమని ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం ఇంకా పూర్తి కాలేదు. దాదాపు చాలా తక్కువ మందికి మాత్రమే ఇప్పటి వరకు సీట్లు ఇన్ఛార్జీలుగా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వీరంతా కూడా సీట్ రేపు సభకు భారీగా తరలించినా రేపు సీట్ వస్తుందా లేదా అనే అనుమానం వేరులో ఉండడంతో వాళ్ళందరూ కూడా నిరాసక్తత చూపుతున్నారు. మరోవైపు సర్వేల సాగుతో పలువురు సిట్టింగులకు కూడా ఇప్పటికే సీట్లు లేవని చెప్పిన పరిస్థితి. పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా టికెట్ లేదని చెప్పేశారు. కిందికి బదిలీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అదీప్ రాజ్ దానికి అడ్డుపడుతున్న పరిస్థితి. దీంతో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి మంత్రి ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో, అమర్నాథ్ కూడా ఈ సభకు జనాన్ని తరలించడంలో అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే తన సీటు ఉంటుందా లేదా అనేది తనకే డౌట్ కాబట్టి. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిద్ధం సభకు ఏ స్థాయిలో సక్సెస్ చేయాలని వైసీపీ భావిస్తున్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చూస్తుంటే అర్థమవుతుంది. మరోవైపు ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జనాలు వస్తారా అనే అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 3 రాజధానులు అని చెప్పారు, విశాఖ పరిపాలనా రాజధాని చెప్పారు, ఆ మాట నిలుపుకోలేదు అనేది కూడా జనంలోకి వెళ్ళింది. ఇదంతా ఎన్నికల స్టంట్ లో భాగంగానే ముఖ్యమంత్రి నిర్వహించి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని కూడా చెబుతున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వ పాత్ర శూన్యం అనేది వారికి అర్థమైపోయింది. దీంతో ఉత్తరాంధ్ర దాదాపు 34 నియోజకవర్గాలు ఉంటాయి, ఆ 34 నియోజకవర్గాల నుంచి 5,000కు మించి తాము ఎవరూ కూడా తరలించలేమని చెప్పడంతో మొత్తం భారం మంత్రి బొత్సపై పడినట్టుగా కనిపిస్తోంది. దీంతో మొత్తం నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన బొత్స కూడా గత 2 రోజులుగా విశాఖలోనే ఉండి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇప్పటికే అక్కడ జనాన్ని తరలించే విషయంలో మాత్రం చేతులెత్తేసిన పరిస్థితి. ఏదైతే యువగళం ముగింపు సభ ఉందో ఆ స్థాయిలో సక్సెస్ చేయలేమని ఇప్పటికే చెప్పేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.